నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. జిల్లాలో ఈ నెల 13 తేదీన జరగనున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయుటకు ప్రతి మండలంలో ఎంసీసీ టీంలను, ఎఫ్ఎస్టీ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సిబ్బంది నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కూడా పూర్తి చేశామన్నారు. ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ప్రచారం చేయరాదని, అలాగే ఎగ్జిట్ పోల్ నిర్వహించడం గాని, ఎన్నికల ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించడం గాని చేయరాదని కలెక్టర్ వివరించారు. ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ కుర్మానాథ్, అడిషనల్ ఎస్పీలు హిమవతి, శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పాత జిల్లాల యొక్క పరిధిలో గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ యొక్క నియోజకవర్గాలకు గాను బయానువల్ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి షెడ్యూల్ మేరకు యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఇప్పటికే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ప్రతి మండలంలోనూ ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎంసీసీ టీమ్స్తో పాటు ప్రతి మండలంలోనూ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఎంసీసీని అమలు చేస్తూ ఉన్నాము. వీటి మీద ఎక్కడైనా ఎటువంటి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా వాటి మీద రెస్పాండ్ అవ్వడానికి కూడా టీమ్స్, అలాగే సెక్టర్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా మేజిస్ట్రేట్ అధికారాలతో వారిని కూడా బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ మరియు ఇతర రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఈ ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎంసీసీని పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు డైలీ రిపోర్ట్స్ కూడా ఈసీఐ మరియు సిఈఓ వారికి పంపించడం జరుగుతోంది. అలాగే ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియామకం చేసుకోవడం జరిగింది. పోలీస్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో కొన్ని సీజర్స్ కూడా చేయబడ్డాయి. 112,850 రూపాయలు క్యాష్ ఈ ఎఫ్ఎస్టీస్ సీజ్ చేశారు. అలాగే 164 లీటర్లు ఇల్లిసిట్ లిక్కరు, 16 లీటర్లు ఐడిఆర్ఎక్, 12 కేజీల గాంజా, ఎఫ్జే వాష్ 1000 లీటర్లు, అలాగే 4 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ దాదాపు 7 లక్షల రూపాయలుగా ఉంది. ఈ వివరాలన్నీ కూడా ఈసీఐకి మరియు సిఈఓకు నివేదించడం జరిగింది. అలాగే ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి కావాల్సిన ముందస్తు చర్యలు కూడా తీసుకోబడ్డాయి. దీనిలో భాగంగా లైసెన్స్డ్ వెపన్స్ని కూడా డిపాజిట్ చేశారు. 475 వెపన్స్ను ఆర్మ్డ్ ఆర్మరీలో ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. ఒక ప్లటూన్ అడిషనల్గా స్పెషల్ పోలీస్ను కూడా డిప్లాయ్ చేయడం జరుగుతోంది. ఓటర్స్ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేపట్టాయనే విషయాన్ని గమనించుకొని విధిగా వారి ఓటాకు వినియోగించుకోవడానికి 13వ తారీఖు
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు వారి పోలింగ్ స్టేషన్కు తరలి రావాల్సిందిగాను వారి ఓటు వినియోగించుకోవాల్సిందిగాను విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.